and Rising Rajas team. Good evening, sir. Babu, namaskaram. Amma, namaskaram. Chala baadhga undaya. Dedik, sir. ఇవాళతో లాస్ట్ స్కిట్ అని విన్నాను. మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు సార్? నీ టాలెంట్ ఎక్కువైపోయి అందరికన్నా ఎక్కువ హిట్స్ నీకు వస్తున్నాయి. సో మిగతా అందరి టీమ్ లీడర్లు అతను తీసేస్తే కానీ మేము చేయమన్నారు. ఓవర్ టాలెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ పేమెంట్ అయితే ఇంకా రావట్లేదు. ఒకవేళ జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తే మా మరదల్ని పెళ్లి చేసుకుని నేను చాలా హ్యాపీగా ఉంటా. అది ఎలా ఉంటుందో చూడండి. రోజా గారు, నాకు ఇద్దరు బావలండి. వాళ్ళలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు లక్కీ ఫెలో? మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఇంతకీ వాడెక్కడ? ఎరా, పాట ఎలాగుందా? ఈ పాట మొత్తం మీద నీకు సూట్ అయ్యే లిరిక్ ఒక్కటేరా? ఏంటిది? ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడే. సరే కానీ నా ఎంట్రీ చూసి భయపడ్డావు కదా. ఒరే, మంచం మీద పడ్డానికి మంచాన పడ్డానికి చాలా తేడా ఉంటది. మంచం మీద పడే వయసు నాది, మంచాన పడే వయసు నీది. తేడా లేదట్రా. అయినా నీ కర్ర తెచ్చుకుంది స్టైల్ గా నిలబడడం కోసం, నువ్వు తెచ్చుకుంది ఈ భూమి మీద నిలబడడం కోసం. మా వాడి రాజశాన్ చూడరా. ఎవడ్రా వాడు? దమ్ముంటే కనిపించి మాట్లాడరా. రే, నేను ఇక్కడే ఉన్నానరా. ఓ, ఇక్కడే ఉన్నావా? ఓరే, నీ జీవితం వీపు లాంటిదిరా, కనిపించదు చేతికి అందదు. రాజుగారిని చూడ రాజసంగా ఉండా, పొట్ట విప్పి చూడ పది రోగాలుండా, నైట్ అయితే నడుం నొప్పులుండా, విశ్వదాభి రామ వాడి ఒళ్ళంతా రోగాలేరా మామ. నువ్వు అలా ఓగకరా, నీ ఊపుడుకి నీ చేతిలో సూడిగేదని పెడితే అది పాడిగేదే ఇద్దేహం. ఏంట్రా ఇది? నువ్వు గెలిస్తే ఇవి తింటానని పందెం, వాడు గెలిస్తే ఇవి తింటానని పందెం. మొత్తానికి తింటానికి అయితే ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభమవుతుంది. నువ్వు ఉట్టి కొట్టగానే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ నిన్ను ఎత్తాలని చూస్తున్నారు. అందరు అవసరం లేదా? ఒక నలుగురు ఎత్తనే చాలు, ఇక్కడ దగ్గరలో మనం తీసుకెళ్ళొచ్చు. అవుతుంది. ఊళ్ళో కొత్తగా వచ్చిందన్నా? ఇది నా కోసమే పుట్టినట్టుంది కదా. నీ కోసం పుట్టినట్లేదు, నీకే పుట్టినట్టుంది. దండ్లది రెడీ చేసుకోండి, ఉట్టు కొడుతున్నాను. ఈ మట్టి కొట్టుకుపోయేవాడు ఉట్టి కొట్టుకుపోతాడని మీరు అనుకుంటున్నారా? 70 ఏళ్ల వయసులో ఈ వృద్ధ బాలుడు చేసే సాహసానికి ఇతను ఉంటాడా పోతాడా? ఆప్షన్ ఏ, పోతాడు. ఆప్షన్ బి, ఖచ్చితంగా పోతాడు. ఆప్షన్ సి, వాడు పోటానికే పుట్టాడు. ఒరే, అన్ని ఆప్షన్లు పోతాయనే ఉన్నాయట్రా. నీకు వేరే ఆప్షన్ లేదురా. సరే అవుతాను, ఉట్టు కొడతాను. రే, రెడీయా? విధులయ్యరా, తప్పట్లు కొట్టు. రే, ఇదేంట్రా పైకి కిందకి వెళ్తుంది, మధ్యలో ఆగదా? ఎందుకు తాడిప్పి కింద కూర్చోబెట్టి కొట్టుకోరా. నీలాంటి వాడే మనసేం బాగాలేదని మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. ఉట్టి కొట్టిన వెంటనే దాంతో పెళ్ళి, ఎంతనే శోభనం. ఉట్టి కొట్టిన వెంటనే చిన్న కర్మ, 10 రోజులకు పెద్ద కర్మ. కానీ నువ్వు ఇదేంట్రా, నా ప్రమేయం ఏమి లేకుండానే బాగా తలసిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? రేపు పెళ్ళి అయ్యా కూడా నీ ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతుంటాయి. రాధా, నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను రాధా. అది ఉన్నా కూడా నువ్వు ఒక్క రోజు కంటే ఎక్కువ బతకలేవురా. దాని కోసం నేను ఏదైనా చేయగలను రా. కానీ దాన్ని ఏం చేయలేవు కదరా. ఆ అమ్మాయి మా అన్నకు దక్కకపోతే నేను కిరసనాలు పోసి అంటించుకుని కాలిపోతా. ఇంతకు ముందు ఒకసారి ఇలా ట్రై చేసావు కదా, నీకేలా తెలుసు? తెలిసిపోతుందిలే. అయినా నన్ను పెళ్లి చేసుకోబోయాడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తను కబడ్డీలో పెద్ద తోపై ఉంటాడు. ఈ కబడ్డీ వచ్చా? కబడ్డీ వచ్చా? ఒరే, బ్యాట్లు వికెట్లు రెడీ చేయండి రా. నీ మీద ఊసి ఊసి నాకు కూడా బోరు కొట్టింది రెట్రా. వచ్చేసా? ఇప్పటిదాకా మీది పెద్ద లగాన్ టీం అనుకున్నారా? ఇది ఎంటర్ అయ్యాక తెలిసింది మీది పెద్ద లంగా టీం అని. ఎవరు వస్తారో రండి రా. నేనే వస్తా.
ఒక కేకు ముక్క అందరికి తెలిసిన టేకు చెక్క. ఏంటి రాఘవేంద్రరావు గారి పాటకు రాక్షస బల్లి ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్ట ఎక్స్ప్రెషన్ ఏంటి? రెండు రై సార్ ఎవడో రెండోసారి కూడా మాకే ఇచ్చే అవకాశం. రెడీ దూకు. వన్ సెకండ్. ఒక గండం గడిచింది అనుకునే లోపే కబడ్డీ రూపంలో ఇతను ఇంకొక గండం వరించింది. ఈ గండంతోనైనా ఈసారి ఇతను పిండం ఎవరు పెడతారు? ఒకవేళ పెడితే అవి ఎవరు తింటారు? ఏ కాకులు, బి తోడేళ్లు, సి గద్దలు, డి దొరబాబు. నేనేంది తింటానండి. అని చాకలతో ఉన్నావు కదా, ఇటే ఏం దొరికినా తింటావాలి నువ్వు. రెడీయా? ఎవ్వనాన్ని వదులుకోను, ఈ అవ్వనాన్ని వదులుకోను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను. కాసేపు అలాగే తిరుగుతాడు. అలు పెరిగిద్ది, ఆ తర్వాత బీపీ పెరిగిద్ది. మళ్ళీ కోతకు వస్తాను కదా, మళ్ళీ చూస్తాను రా. ఇప్పుడు మీ సంగతి పడతా. మా ఊర్లో ఒక పడుచుంది, బీరు అంటే భయం అన్నది. ఆ ఊర్లో ఒక కుర్రాడు, బీరు అంటే ఆరోగ్యం అన్నాడు. రాజన్న నేను వెళ్తా. ఇల్లన్నా ఎద్దు తాడు దింపుకొని వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాడు మీరు. ఏంట్రా ఏనుగు తొండంతో అరటి పొలకాయలు తీసుకెళ్ళిన టట తీసుకెళ్ళావు నువ్వు? ఎవడ్రా నెక్స్ట్ ఎవడొస్తున్నాడు రా? నేను గాని బరిలో దిగానండి, వెనక ముందు ఆలోచించినది. ఆరు దాడితే నువ్వు ఆడా మగాని కూడా ఆలోచించలేరా? ఒక్కటే చేసా దొరికిపోయా, ఒక్కటే చేసా దొరికిపోయా. రే మా దగ్గరకు రావేంట్రా? మీతో నాకు పని లేదు. ఒక్కటే చేసా దొరికిపోయా. ఒరే నువ్వు ఒకటి చేశానని చెప్తున్నావా, ఇంకోటి చేయడానికి వాళ్ళని పిలుస్తున్నావా? ఏం రా రాజు మొత్తం అయిపోయారా? ఏంట్రా అది? అంబులెన్స్. ఓ ట్రావెలింగ్ చేసి చేసి అలవాటు అయిపోయిందా? పోయాడా? ఏమైందండి? వన్ సెకండ్. మీరందరూ అనుకున్నట్టే కాలం ఈ కటిక వృద్ధుణ్ణి కాటేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే చేతులు చంపాపేట వెళ్ళినాయి, కాళ్ళు కాచి కూడా వెళ్ళినాయి, ఈ గ్యాప్లో గ్యాస్ కూడా లీక్ అయింది. మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇతను సంసారం చేసుకుంటే చేయగలడా? ఆప్షన్ ఏ చేయలేడు, ఆప్షన్ బి ఆ దేవుడికే తెలియాలి. అది చేస్తే చెప్పడానికి ఏమి ఉండదు, చెప్పిందే చెప్తూ ఉండాలి. పంచుల వర్షం అండ్ నవ్వి నవ్వి కడుపు నొప్పి వేస్తుంది. నిజంగానే అందరూ జలసీగా ఫీల్ అయ్యి ఎలాగే టీమ్ లీడర్స్ అందరూ. సో ఈ రోజన్నా కొంచెం తక్కువ చేసి వాళ్ళని సంతోష పెడతారనుకుంటే ఏం తగ్గలేదు. నాకైతే బొగ్గలు నొప్పేసాయి, చాలా బాగుంది. బాబు గారు నాకు ఆ ముందు ఇద్దరు దసరా పూలలా గెటప్ వేసుకుంటూ నచ్చింది. ఉట్టి పడిపోతే అతని ప్రయోజనం లేకుండా ఎన్నో జరిగిపోతుంటాయని డైలాగులు ఇలేరస్ ఉంది. అందులో ఏమైంది అనే ఒక న్యూస్ రీడర్ లాగా అని ఇలేరస్ వర్కౌట్ అండి. గోట్ కెబిడ్ అప్.